మెదక్ జిల్లా నాసింగి జెడ్పీ హైస్కూల్లో రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయంలో వివిధ పుస్తకాల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రంలో 96 గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు గ్రంథాలయంపై అవగాహన కల్పిస్తే వారు సమాజంలో ఉన్నతంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం హెచ్ఎం జ్ఞానమాల మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బుక్స్ చదువుకోవాలి మనం. అంటే మనం నేను అనుకుంటారు, అరే మన బాక్స్ ఉంటాయి కదా, బాక్స్ సేఫ్ చేసుకోవాలి, ప్రొద్దున పనులు ఉంటాయి ఎట్లా అనుకుంటారు. జస్ట్ ఒక 1 అవర్ యూజ్ చేసుకోమా అనుకో లైబ్రరీ బుక్స్ కోసం. రోజు 1 బుక్ అయితే మనకు సరిపోదు. లేకుంటే మన నైట్ సగం చదువుకొని ప్రొద్దున కాపీ చదువుకుంటే మొత్తం బుక్ అయిపోయి రోజు ఒక బుక్ చదువుకొని మనం మంచి మీరు మాట్లాడేదంటే ఒక పట్టుదల ఉంటుంది, మీరు మాట్లాడేదంటే ఒక ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని మీరు చెప్తున్నప్పుడు ఎవరు కూడా పిల్లవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కూడా, మాలాంటి వాళ్ళు కూడా, టీచర్లు కూడా మీరు చెప్పేది వింటారు. ఇంకొకసారి అవసరం ఉంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడమంటారు. చాలా బాగున్నాయి పుస్తకాలు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే, ఒక చోట అయితే మీరు లైబ్రరీ ఓపెన్ చేస్తే ఒక కస్తూరిగా గర్ల్స్ రెసిడెన్షియల్ జీవితంలో అవసరమైంది ఉంది, అనవసరమైంది ఉంది. నేను అనుకుంటుంది ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, సెల్ ఫోన్ వచ్చింది, టీవీ వచ్చినాయి, మంచి ఛానల్స్ ఉన్నాయి. కానీ మన జీవితాన్ని శాసించేది, మన జీవితాన్ని మార్చే శక్తి ఒక పుస్తకానికే ఉంది, ఇంకా దేనికి లేదు. దానికి అవసరమైన సౌకర్యాలు, పుస్తకాలు అన్నిటినీ కూడా మరి మన పాఠశాలకు అంత అన్ని వసతుల్ని అంత అందజేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు అందరూ అనుకుంటున్నారు,